టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో 45 కోట్ల రూపాయలు సోమిరెడ్డి తెచ్చారని చేసిన వ్యాఖ్యలపై కాకాని సవాల్ విసిరారు. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని ఎప్పుడో చెప్పానన్నారు. కాకాని చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది చర్చనీయాంశమైంది. ఎన్ని అబద్ధాలు లెక్క లేకుండా చెప్పారనేటువంటి దాని మీద నేను స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. 45 కోట్ల రూపాయలు పాపం సోమిరెడ్డి కష్టపడి కేటాయిస్తే దానిని ఎమ్మెల్యే గారు అట్టుకున్నాడు గోవర్ధన్ రెడ్డి అని చెప్పి లోకేష్ మాట్లాడాడు. నేను దాని మీద ఏం చెప్పానంటే, మీరు 45 కోట్లు విడుదల చేసినటువంటి ఉత్తర్వులు ఏదన్నా ఉంటే పెడితే దాని పక్కనే నా రాజీనామా కాగితం పెడతాను అని చెప్పాను. పాపం సోమిరెడ్డి పాత ఇంటర్మీడియట్ చదువుకోలేదు, లేదా ఇంజనీరింగ్ వరకు చదువుకుని అనేక ఆయన ఒక జీవో తెచ్చాడు. ఇది జీవో ఎంఎస్ నంబర్ 8/21/2019 దాని తర్వాత ఇంకొక జీవో కూడా వచ్చింది పాపం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందో లేదో నా దగ్గర ఉంది. జీవో ఎంఎస్ నంబర్ 19/27/2019 ఈ రెండు జీవోల్లో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది? ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ నెల్లూరు ఇస్ పర్మిటెడ్ టు యూటిలైజ్ ద టోటల్ ఫండ్స్ ఆఫ్ 14.75 క్రోర్స్, 7.3 క్రోర్స్ అవైలబుల్ విత్ హిమ్ అండ్ అన్ అమౌంట్ ఆఫ్ 7.45 క్రోర్స్ టు బి రిలీవ్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ టు నాన్ ఫిషర్ మ్యాన్ అసలు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కృష్ణపట్నం పోర్ ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఇన్ ముత్కూరు అండ్ చిలకూరు మండల్స్ ఆఫ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. మేము చెప్పేది ఏంటంటే, ఈ ఇచ్చింది 7 కోట్లే. అసలు మామూలుగా 45 కోట్ల కూడా 14 కోట్లు జీవో చూపించడం కూడా తప్పుడే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2000 మందికి 8.6 లక్షల రూపాయలు జీవో ఇచ్చాడు. కొంతమందికి ఇచ్చారు, ఆ డబ్బులు మిగిలే అయి 10,000కి చేరింది. 10,000కి చేరితే 43 కోట్లు కావాలన్నారు. 43 కోట్లకు సంబంధించి పెండింగ్ పెడితే ఎన్నికలకి కరెక్ట్ గా కోటికి ఒక్క నెల ముందు ఎందుకో ఈ దొంగ జీవో ఒకరి తెచ్చి వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా నిన్నొచ్చి ఆ పనికి మాలనోడి చేత నోటుకొచ్చినట్టుగా నేను 45 కోట్లు ఇచ్చాను 45 కోట్లు ఇచ్చాను అబద్దం చెప్పి ఆ అబద్దాన్ని మళ్ళా ఈరోజు బుక్కాయించడానికి నువ్వు పనిచేయడం అనేటువంటిది ఎంత నీతి మాలినటువంటి వాడు సోమిరెడ్డి, ఎంత నీతి మాలిన వ్యధవాలనేటువంటిది ఈరోజు అర్థం కావడం. నువ్వు చెప్పినటువంటి 45 కోట్లు ఎక్కడ విడుదలైనా చెప్పంటున్నా నేను.